వెడిక నెల్లూరు టీడీపీ నేత కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఇంటి ముందే రాజశేఖర్ రెడ్డి అనే ఒక యువకుడు ఆయన కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో కోటం రెడ్డికి గాయాలు కూడా అయ్యాయి. అయితే అతన్ని ఢీకొట్టిన వెంటనే ఆ యువకుడు కారుతో అక్కడి నుంచి పరారైపోయాడు. ఆ సీసీ కెమెరా విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇంటెన్షనల్ గానే కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఆ యువకుడు ఢీకొట్టాడు. మొదట ఇంట్లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తన స్నేహితుడు అయిన కోటం రెడ్డి కుమారుడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శ్రీనివాసులు రెడ్డి అతన్ని హెచ్చరించి బయట పంపేశాడు. ఆ తర్వాత ఇంటి బయట ఉన్న శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి పారిపోయాడు రాజశేఖర్ రెడ్డి. వెంటనే కోటం రెడ్డిని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. నిందితుడి కారు వెనుక మరొక కారు కూడా ఉందని, పక్కా ప్రణాళిక ప్రకారమే కోటం రెడ్డిపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించిన పోలీసులు ప్రస్తుతం ఘటనకు సంబంధించి ఆరోపిస్తున్నారు. కోటం రెడ్డి ఇంటి దగ్గర ఆ రక్తపు మరకలు కూడా మనం చూడొచ్చు. జరిగిన ఘటనపై సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి, అంటే సీనయ్య కుమారుడు డాక్టర్ ప్రజసేనారెడ్డి, ఆయనకి ఎప్పుడో క్లాస్మేట్ అంట ఆయన రాజశేఖర్ రెడ్డి. దుర్మార్గం ఏంటంటే వచ్చి కోటమరెడ్డి సీనయ్యకి దగ్గరికి వచ్చి ఆయన కొడుకు గురించి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ అతనే కారు వెనక్కి తీసి మళ్ళీ ముందుకు వచ్చి కారుతో సీనయ్యని కొట్టి కాలు ఫ్రాక్చర్ అయింది. అదృష్టం సీనయ్యకి కాలు వరకు వాంటెన్గా వచ్చి కొట్టడం. అందులో మళ్ళీ వెనక ఇంకొక కారు ఉందంట ఆయనకి ఫాలో, ఎవరి కారు అనేది తెలియటంలే